హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శరత్ గంగునే, పీడియాట్రిషియన్ అండ్ న్యూనెటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అంగవైకల్యం గురించి. సో పిల్లల్లో హ్యాండిక్యాప్డ్ ఎందుకు ఉంటారు, దీనికి కారణాలు ఏంటి, ఇది ప్రివెంట్ చేయడానికి ఏం చేయవచ్చు. సో మెయిన్గా తీసుకున్నట్టయితే ప్రీ నాటల్ కాజెస్ అని ఉంటాయి. సో పిల్లాడు పుట్టకన్న ముందే అమ్మ కడుపులో ఉన్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందుల వల్ల, అంటే అమ్మ హెల్త్ బాగుండకపోవచ్చు, అమ్మ కడుపులో ఉన్నప్పుడే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, రుబెల్లా కానీ సైటోమెగాలో వైరస్ కానీ, ఇవన్నీ కంజనేటల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అమ్మ కడుపు లోపల ఉన్న శిశువుకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కొన్ని ఆర్గన్స్ పెరగకపోవడము, బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగకపోవడము, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు బిడ్డ పుట్టగానే ఏడవకపోవడం, ఏడవకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గడము, ఈ తగ్గిన ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ కావడం, దీని బర్త్ ఆస్ఫిక్సియా అంటాము. దానివల్ల కూడా కాళ్ళు చేతులు అంగవైకల్యం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ మెటర్నల్ హెల్త్, అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడము, ఫాలిక్ యాసిడ్ అనే మెడిసిన్ వేసుకోకపోవడము, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండడము, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండడం మదర్కి, ఇవన్నీ కూడా యాంటీనాటల్ కాజెస్ లాగా తీసుకోవచ్చు. సో బిడ్డ పుట్టిన తర్వాత మెయిన్గా మనం చూడే కాజెస్ ఇన్ఫెక్షన్స్. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఏవైతే మెదడుని ఎఫెక్ట్ చేస్తాయో, మెదడువాపు వ్యాధి అంటాము, మెనింజైటిస్ లాంటివి, బ్రెయిన్కి టీబీ రావడము, ఇవి వీటి వల్ల కూడా పిల్లల్లో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల అంగవైకల్యం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సోషల్ కాజెస్, సోషల్ కాజెస్లో వచ్చేసి మనకు పావర్టీ వల్ల, అంటే ఎవరికైతే ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుందో, విటమిన్ డి కానీ ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ అంగవైకల్యం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత సోషల్ కాజెస్ అని చూస్తూ ఉంటాం. సోషల్ కాజెస్లో ముఖ్యంగా ఒక పిల్లాడిని అబ్యూస్, అంటే ఇంట్లో తిట్టడం కానీ కొట్టడం కానీ, లేదంటే చైల్డ్ లేబర్ కానీ, ఇలాంటి కష్టమైన పరిస్థితులలో పిల్లాడు పెరిగినట్టయితే కూడా వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిఫోర్, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి మదర్ ప్రాపర్గా కేర్ తీసుకోవడము, ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవడం, ఒకవేళ కడుపుతోనున్నప్పుడు ఎలాంటి జ్వరాలు కానీ ఏమన్నా వస్తే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడము, అండ్ డెలివరీ అనేది ప్రాపర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, హాస్పిటల్లోనే డెలివరీ అవ్వడము, దాని తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో వచ్చే ఈ అంగవైకల్యాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో వేరే ఏమన్నా డౌట్స్, మీకు వేరే టాపిక్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ.